భారత దేశ రైల్వే స్టాండర్డ్స్ ను మార్చిన వందే భారత్ రైలు ఇప్పుడు విజయవాడ చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్ ట్రైన్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఈ అత్యాధునిక ట్రైన్లో ఏమేమి సౌకర్యాలు ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ పూర్తి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన వందే భారత్ ట్రైన్లో ఉన్నాం మనం. ప్రస్తుతం అనేక సాంకేతిక హంగులు ఈ ట్రైన్లో ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ట్రైన్లో ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మనం నెక్స్ట్ ఏ స్టాప్లో దిగబోతున్నాం, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఈ స్టాప్ ఉంది, అదేవిధంగా ఎంత స్పీడ్తో ఈ ట్రైన్ వెళ్తూ ఉంది, ఈ అన్ని అంశాలు కూడా డిస్ప్లేలో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అంటే ఒక మూస దూరంలో చెప్పుకునే ట్రైన్ ఏదైతే భారతదేశంలో ఉండేదో ఒక పొగబండిగా పిలుచుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు అత్యంత ఆధునిక టెక్నాలజీని సంతరించుకున్నటువంటి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకుంటే అనేక హంగులు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్క కోచ్లో మనకి 16 కోచ్లు ఉంటే ప్రతి ఒక్క కోచ్లో కూడా 2 CCTV కెమెరాలు ఉంటాయి, అవుట్ సైడ్ మరొక 2 CCTV కెమెరాలు ఉంటాయి. మనం ప్రస్తుతం వస్తున్నటువంటి ఎంట్రీ భాగం ఇది. ఈ ఎంట్రీలో ఖచ్చితంగా సీసీ కెమెరా ఉంటుందంటే ఎవరు ఈ లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అనేది స్పష్టమైన సమాచారం ఉంటుంది. వైఫై కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇండియన్ ట్రైన్లో అంటే చాలా వేగంగా వెళ్తున్నటువంటి ట్రైన్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫీలింగ్ సో హ్యాపీ. భారతదేశంలో అంటే సాధారణంగా అంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఇటువంటి ట్రైన్స్ అంటే చాలా వేగంగా వెళ్ళడానికి ఉపయోగపడే ట్రైన్ ఎలా చెప్తారు? అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 12 గంటలు టైం పడుతుంది. ఇదే ట్రైన్లో వెళ్తుంటే 8.5 గంటల్లో రీచ్ అయిపోవచ్చు. అలాగే ఫేర్ కూడా బస్సెస్తో ఏసీ స్లీపర్ బస్సెస్తో కంపేర్ చేసినప్పుడు దానికంటే కూడా ఈ ఫేర్ తక్కువ ఉంటుంది. సపోజ్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నియర్లీ 1700 రూపీస్, అదే మీరు స్లీపర్ ఏసీ బస్సులు వెళ్ళినా కూడా అదే ఫేర్ పడుతుంది. ఇది షార్ట్ టైంలో కంఫర్టబుల్ జర్నీతో హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ సో రిలాక్సింగ్. ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే అసలు మీకు ఈ సీట్ కూడా రివాల్వ్ అవుతుంది. ఎస్టాటోమ్కి వచ్చేసి 180 డిగ్రీస్ కూర్చొని రివాల్వ్ అవుతుంది. అలాగే మీరు విండోస్ని ఏం చేసుకుని కూడా కూర్చోవచ్చు. సో రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక మహిళ ఉన్నారు, మేడం చెప్పండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. సో ఫస్ట్ టైం ఎక్కాను నేను, సో పిల్లల కోసం వచ్చాము. సో అది కూడా సంక్రాంతి రోజు. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో ఫెస్టివల్ అయింది, ఆఫ్టర్ ఐఎమ్ కమింగ్ టు అవర్ హోమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తారు? నేను హైదరాబాద్ టు తునీజ్ సార్. చాలా బాగుంది. ఇక్కడ సీటింగ్ మాత్రం మంచిగా ఉన్నది, ఎగ్జిక్యూటివ్. దాంట్లో సీట్స్ తిరుగుతాయి కూడా. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కేవలం 8.5 గంటల సమయంలో వెళ్ళిపోతుంది. అంటే గరిష్ట వేగంతో కనిష్ట సమయంలో ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ఈ ట్రైన్ రూపొందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం ఒకటే ట్రైన్ ఉంది. అయితే మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ మొత్తం ట్రైన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని వందే భారత్ ట్రైన్లు అందుబాటులో రానున్నాయనేది అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మొత్తంగా ఫస్ట్ డే వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాగరాజు, కృష్ణ, ఎన్టీవీ, వందే భారత్ ట్రైన్ నుంచి. ప్రస్తుతం మనం వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ట్రయల్ రన్లో అనేక మంది స్టూడెంట్స్ని ప్రజాప్రతినిధులందరినీ కూడా ఫస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడకు చెందిన విద్యార్థులంతా ఉన్నారు. చెప్పండి బాబు, ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ట్రైన్లో వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది. ఫస్ట్ మేము ప్రధానమంత్రి గారికి అలాగే మా స్కూల్ తరపు నుంచి పంపించిన మా ప్రిన్సిపల్ గారికి చాలా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకు ఈ ట్రైన్లో మా ట్రావెల్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈ ట్రైన్లో లగ్జరీస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్స్పెన్సివ్గా ఉంది, చాలా బాగుంది. ఫాస్ట్ కావడం కానివ్వండి, సీట్ స్పెషల్ సీట్స్, స్పెషల్ లైట్స్, అన్నీ చాలా బాగా నచ్చింది. మేము కేంద్రీయ విద్యాలయం నంబర్ 2 విజయవాడ నుంచి వస్తున్నాము. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తంగా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉన్నారు. ట్రైన్లో ఉన్నటువంటి అంటే ఆటోమేటిక్ డోర్స్ కానీ, వైఫై టెక్నాలజీ కానీ, ఇతర ఏదైతే రొటేటింగ్ సీటింగ్ కానీ, ఇవంతా కూడా అటు పిల్లల్ని పెద్దల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ట్రైన్ రూపొందించడం జరిగిందనేది తెలుస్తోంది. కెమెరా పర్సన్ ఆర్ కృష్ణ, NTV, వందే భారత్.